విజయశాంతి తెలుగు సినీ నటి నిర్మాత రాజకీయ నాయకురాలు ఈమె తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాష చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది ఈమె తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ భాష చిత్రాలలో నటించింది ఆమె ది లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ గా దక్షిణ భారతదేశంలో పిలువబడింది ఇక 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది ఆమె 7 సార్లు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాలను అందుకుంది ఇక 2003 లో దక్షిణ భారతదేశ ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందింది ఆమె 4 రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది ఇక 1985 లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది ఇక 1989 లో ఆమె చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం మాస్కో ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లోను హాలీవుడ్ నటుడు థామస్ చేన్ తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూసెల్విస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడినాయి ఆమె అగ్నిపర్వతం ప్రతిఘటన రేపటి పౌరులు పసివాడి ప్రాణం మువ్వగోపాలుడు యముడికి మొగుడు అత్తకి యముడు అమ్మాయికి మొగుడు జానకి రాముడు ముద్దుల మావయ్య కొండవీటి దొంగ లారీ డ్రైవర్ శత్రువు గ్యాంగ్ లీడర్ రౌడీ ఇన్స్పెక్టర్ మొండి మొగుడు పెంకి పెళ్ళం చిన్నరాయుడు వంటి విజయవంతమైన సినిమాలలో నటించింది ఇక 1980 జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది ఇక 1990 సినిమా కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటి గుర్తింపు పొందింది ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యునరేషన్ 1 కోటి రూపాయలు ఆ కాలంలో నాయికలు పొందని అత్యంత ఎక్కువ పారితోషికం పొందింది ఇక కర్తవ్యం సినిమాలో రెమ్యునరేషన్ 1 కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ పొందింది ఇక రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది 1998లో ఈమె జూన్ 24 1966న వరంగల్లో జన్మించి మద్రాసులో పెరిగింది విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటి విజయశాంతి అసలు పేరు శాంతి ఈమె తెర పేరులోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది విజయశాంతి తన 7వ సంవత్సరంలోనే బాలనటిగా సినీ రంగంలో ప్రవేశించినట్లు వినికిడి కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు ఆమెను కథానాయికగా తెరకు పరిచయం చేసిన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుకొల్లి ఈరం కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది 1979 అక్టోబర్లో ప్రారంభమై ఆ తరువాతి 7 విడుదలైన కిలాడి కృష్ణుడు ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ చిత్ర దర్శకురాలు విజయ నిర్మల సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి